నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జొన్నలు, జొన్న అన్నం మంచిదేనా? జొన్నలు చిరుధాన్యాల కోవకు చెందినవి. జొన్నని అన్నం వండుకొని తినచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, నూనె లేకుండా పుల్కాల్లా చేసుకోవచ్చు. జొన్నల్లో కాల్షియము, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. 1982 ముందు ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రారంభించే వరకు రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధికంగా చిరుధాన్యాలు వాడేవారు. దాంట్లో ప్రధానమైంది జొన్న. 82 తర్వాత ప్రభుత్వం 2 రూపాయలకి 1 రూపాయికి మనకు బియ్యం ఉచితంగా సరఫరా చేయటం వల్ల, సబ్సిడీపై సరఫరా చేయటం వల్ల మనం సాధించిన ప్రగతి ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో షుగరు వ్యాధి బాగా పెరిగిపోయింది. అంతకుముందు చిరుధాన్యాలు వాడినంతకాలము, మిల్లెట్స్ వాడినంతకాలము, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, చోళ్ళు వాడినంతకాలం ఈ షుగర్ వ్యాధి ఇలా విజృంభించాల. తెల్లగా మల్లెపువ్వులలా ఉండే అన్నం తినటం వలనే షుగర్ వ్యాధి వస్తున్నదనేది వైద్య పరిశోధనలో వెల్లడైంది. కనుక మళ్ళీ మన పాత అలవాటు, 1982 ముందు ఏ విధంగా అయితే జొన్న రొట్టెలు తిన్నామో, జొన్న అన్నం తిన్నామో, అది తినటం వల్ల మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు, షుగర్కి దూరంగా ఉండొచ్చు. ఈ జొన్నల వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, షుగర్ వ్యాధి, డయాబెటీస్ వ్యాధి ఉన్న వారికి జొన్నలు చేసిన మేలు వర్ణనాతీతం. ఈ జొన్నల్లో పీచు పదార్థం ఉండటం వల్ల జొన్న రొట్టె కానీ, జొన్న అన్నం తిన్న తర్వాత వెంటనే గ్లూకోజు రక్తంలో శాతం పెరగదు. నిదానంగా గ్లూకోజు రక్తంలో ప్రవేశించటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 2, జొన్నల్లో ఉండే పీచు వల్ల స్థూలకాయము, భారీకాయము బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీకాయము ఉన్న ప్రతి ఒక్కరూ మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవటానికి రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోవాలి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి థైరాయిడ్ టాబ్లెట్లు జీవితకాలం వాడటం ద్వారా స్థూలకాయాన్ని, భారీకాయాన్ని నియంత్రించుకోవచ్చు. జొన్న అన్నం తిన్నట్టే బరువు తగ్గుతారు. బరువు తగ్గటంతో పాటు పొట్టలో, పిరుదల్లో, తొడలో ఉండే కొవ్వు కూడా కరిగిపోతుంది. జొన్న అన్నం తింటే ఫిట్గా, ట్రిమ్గా, అందంగా తయారవుతారు. ఇక 3, గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ రొట్టె తిన్నప్పుడు కొంతమంది కడుపు ఉబ్బిపోయి పొట్టలో గుడగుడగుడు శబ్దాలు వస్తాయి. గోధుమలలో గ్లూటెన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండటం వల్ల గ్లూటెన్ని మన శరీరము భరించలేక గ్లూటెన్ అలర్జీ వల్ల గోధుమలు పడవు. జొన్నలలో గ్లూటెన్ లేని కారణం వల్ల పొట్టలో గుడగుడలు రావు, గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చే అవకాశం తక్కువ. 4, పీచు పదార్థము సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం నివారిస్తూ, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ దూరం చేస్తుంది. పైల్స్ అనగా
నొప్పి లేకుండా మల విసర్జన సమయంలో బొట్లు బొట్లుగా రక్తం పడుతూ చేతి వేళ్లకు బుడిపెల్లాంటి తగులుతాయి. మలబద్ధకం ఎప్పుడైతే నివారించబడిందో ఆటోమేటిక్గా మొలలు కూడా నియంత్రించబడతాయి. ఇక ఐదు, జొన్నల్లో మాంసకృత్తులు అత్యధికంగా ఉంటాయి, దానివల్ల కండ పుష్టి వస్తుంది. క్రీడాకారులు, దేహదారుఢ్యం పెంచుకోవాలనుకున్న వాళ్ళు, బౌన్సర్లు, పోలీసు, పారామిలిటరీ సైనికులు, యూనిఫామ్ సర్వీసులందరికీ కూడా జొన్న అన్నం మంచి దేహదారుఢ్యాన్ని, కండపుష్టిని ఇస్తుంది. ఆరు, ఎముక, దీంట్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముక పటుత్వం వస్తుంది. పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు. పాలదంతాలు ఊడి త్వరితగతిన శాశ్వత దంతాలు రావటానికి, పళ్ళు పుచ్చిపోకుండా ఉండటానికి, పిప్పిపళ్ళు రాకుండా ఉండటానికి, దంతక్షయ నివారణకు ఈ జొన్నల్లో ఉండే కాల్షియం ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్లు, వృద్ధులకు ఎముకల్లో ఉండే కాల్షియం తగ్గిపోవటం వల్ల ఎముక పెళుసుదనం వస్తుంది. దానివల్ల వృద్ధులు నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటే ఎముక ఇరిగిపోతుంది. ఆ ఎముక పెళుసుదనాన్ని నివారించి ఎముక గట్టిపడటానికి నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రాకుండా నివారించే శక్తి జొన్న లోపల ఉండే కాల్షియానికి ఉంది. ఏడు, అసిడిటీ, గ్యాసు, పొల్లటి తేపులు, అజీర్ణం సమస్యలు ఉన్నవారు జొన్నం కానీ జొన్న రొట్టెలు కానీ తినటం వల్ల ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కొంతమందికి పొట్ట లోపల పుండు ఏర్పడుతుంది, గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డియోడెనల్ అల్సర్ అని. పేగులో పుండు పూత ఉన్నవాళ్ళు జొన్న వల్ల ఆ పుండు మానిపోతుంది. ఎనిమిది, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాల యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. తొమ్మిది, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. జొన్నలు తింటే ముఖం కళకళలాడుతుంటుంది, మొటిమలు రావు, చర్మము కళకళలాడుతూ చర్మము అందంగా తయారవుతుంది, కాంతివంతంగా మెరిసిపోతుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరు రాకుండా నివారిస్తుంది. ఇక పది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులకు దూరంగా ఉంచుతుంది. క్షయవ్యాధి, టీబీ, టైఫాయిడు, కలరా, కామెర్లు, గ్యాస్ట్రో ఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులను నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, చికెన్ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, మంకీ పాక్స్ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, అనేక రకాల వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను కూడా నివారిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించి వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన జొన్న రొట్టె రూపాన కానీ, పుల్కా రూపాన కానీ, అన్నంగా కానీ తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. తెల్లటి మల్లెపువ్వు లాంటి బియ్యం వినియోగం తగ్గించండి. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు అన్నం మాని జొన్న అన్నం తినటం వల్ల షుగరు టాబ్లెట్లు వాడకుండా, ఇన్సులిన్ వాడకుండా, మందులు లేకుండా నియంత్రించే అవకాశం ఉందని గమనించండి.